గౌరవనీయులు పెద్దలు శ్రీ అక్షరానంద స్వామి గారికి వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలకు పేరు పేరున ఈ ట్రస్ట్ లో స్కాలర్షిప్ తీసుకొని ఉన్నతంగా ఎదిగిన మార్కీకి విజయ్కి ఇక్కడ వేదిక మీద ఉన్న సీనియర్ సిటిజన్ మన తిమ్మారెడ్డి సార్ గారికి అందరికీ ఇక్కడ సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం స్వామి వివేకానంద జయంతి 161వ జయంతి జరుపుకుంటున్నాము. ముందుగా ఇక్కడ మీ అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు శారదాదేవి ట్రస్ట్ సభ్యులు ఎంతో కృషితో వాళ్ళ ఇంట్రెస్ట్తో ప్లస్ శారదాదేవి ట్రస్ట్ నడవడానికి ఎంతోమంది చందాలు ఇచ్చి ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకోబోతున్న పెద్దలు వాళ్ళకి మనము ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఇక్కడ వచ్చిన పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాబట్టి పెద్దలు చాలా విషయాలు చెప్తారు వివేకానంద స్వామి గురించి. కాబట్టి వివేకానంద స్వామి మన భారతదేశ చరిత్రను ప్లస్ మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప మహోన్నత వ్యక్తి వివేకానంద స్వామి. ప్లస్ ఆయన జీవితము యువతకు అందరికీ ఆదర్శనీయం. కాబట్టి పెద్దలు చాలా విషయాలు చెప్తారు, ఇక్కడ చెప్పిన ఇక్కడే మర్చిపోకుండా పిల్లలు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. వివేకానంద చెప్పినట్లా ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదు, ఎన్నిసార్లు ఓడినా తెలుగు కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత పిల్లల పైన ఉంది. కాబట్టి జీవితంలో ఫస్ట్ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. పిల్లలు ఏదైనా చదువుకునే టైంలో కావచ్చు, చదువు కేటాయించాల్సిన టైం చదువు కేటాయించాలా, ఆటలకు కేటాయించాల్సిన ఆటలు కేటాయించాలా. కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలుచుకొని వచ్చినారంటే మీ జీవితాల్లో భవిష్యత్ కాలాలు బంగారు బాట వేసుకోవాలా, నలుగురు చెప్పే విషయాలు మీ మైండ్లో ఎక్కించుకొని వాటిని పాటిస్తూ ఇక్కడ మీకు ఆదర్శంగా స్కాలర్షిప్ తీసుకున్న విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. వాళ్ళకి మీకు ఆదర్శపాయలు ఒకరేమో అందరూ ప్రతి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు, నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు డాక్టర్ కావాలా, నా బిడ్డ డాక్టర్ కావాలా. ఆ డాక్టర్లు ఇక్కడ కనిపిస్తున్నారు మీకు ప్రత్యక్షంగా. కాబట్టి మీరు కూడా ఆ ఆశయ సాధనని కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదని తెలుసుకొని మీ తల్లిదండ్రులు చెప్పిన మార్గాల్లో నడుచుకుంటూ వాళ్ళ కష్టాన్ని కళ్ళారా చూస్తుంటారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కావచ్చు, కష్టాలు కావచ్చు, వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా మీ ఆశయం సైడ్ ముందుకు నడవాలని, భవిష్యత్ కాలంలో మీకు అంతా బాగుండాలని ఇక్కడికి వచ్చిన ఈ సమావేశానికి సహకరించిన పెద్దలకు ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ప్లస్ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా శారదాదేవి ఆశీస్సులు ఉండాలని, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు, నా ధన్యవాదాలు.